సాయంత్రం వరకు నేను ఇంట్లో ఉంటాను. టికెట్ ఇక్కడికే తీసుకోనరా. ఊరెళ్తున్నావారా? అవునరా, రేపు ఎల్లుండి సెలవు కదా, బాబుని చూసేద్దామని వెళ్తున్నా. వారానికి ఒకసారి చూడడానికి వెళ్ళకపోతే బాబుని ఇక్కడికే తీసుకుని రావచ్చు కదా. సరితా, బాబు మా పిన్ని దగ్గర తప్పితే ఇంకెవరి దగ్గర ఉండడం తెలుసు కదా నీకు. మీరు వెళ్ళాక ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలంటే బోర్ కొడుతుంది. మరి మరైతే నువ్వు నాతోరా, ఎల్లుండి చేద్దాం. వద్దులేండి, మీ వాళ్ళకి నన్ను చూస్తే మేము ఇవ్వాల్సిన కట్నం డబ్బులు గుర్తుకొస్తాయి. పోనీ అంజయ్ భార్య ఎప్పుడు సినిమాలకు వెళ్తుంది కదా, ఆవిడ తెలచక నువ్వు. అయ్యో, ఆవిడ పెట్టే నసకంటే ఒంటరిగా ఇంట్లో కూర్చోవడమే బెటర్. అరే చందు, సాయంత్రం మీ ఫ్రెండ్ ఊరిలో ఉంటాడు, సెల్ ఫోన్ మర్చిపోయానని వెళ్ళి ఆవిడతో ఆ మాట ఈ మాట చెప్పి లైన్లో పెట్టాలని కదా నీ ఆలోచన. ఏమైనా సరే రా, అమ్మాయిల్ని పటాయించడంలో నీ తర్వాత రా ఎవరైనా. నేను అలాగే అనుకున్నాను రా, కానీ ఈ సరిత విషయంలోనే వర్కౌట్ అవ్వట్లేదు. 3 నెలల నుంచి ట్రై చేస్తున్నావు కదరా. 3 నెలలు కాదురా, 3 ఏళ్ళైనా కూడా లొంగేటట్లేదు. నీకే ఇన్ని రోజులు లొంగలేదంటే ఆ సరిత ఎవరో గాని ప్రతివర్త రా. ఏ ప్రతివర్త అయినా ఈ చందు గారు తలుసుకుంటే బెండవ్వాల్సిందేరా. అరే సుజాత ఆంటీనే లైన్ లో పెట్టినాడు ఈ సరిత ఒక లెక్కరా. ఏయో మాయ మాటలు చెప్పి బెడ్రూమ్ దాకా తీసుకొస్తావు, నువ్వు సామాన్యుడు కాదురా నాయనా. సరిత గారు, చందు గారు కాస్త బయట వేయరా ప్లీజ్. చీ వద్దండి, ఏదో బయట చూడడానికి ఇలాగే బాగున్నారు. ఏంటండి ఇలా చేశారు? అక్కడ ఉన్న మీ సెల్ ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళండి. వద్దున్న మొగోడు ఎవడైనా ఇంత గొప్ప అందాన్ని చూడకుండా బయటికి వెళ్ళిపోతాడా? అబ్బా ఏంటండి ఆ చూపు, ఎప్పుడు లంగా జాకెట్ తో ఉన్న ఆడవాళ్ళని చూడలేదా? చూశాను, కానీ నీ అంత అందమైన ఆడదాన్ని చూడలేదు. ఇదే మీ ఆవిడను పరాయి మగాడు చూస్తే మీరు ఊరుకుంటారా? ఆ దయ్యమోగాని నాకే చూడబుద్ధి కాదు, ఇంకా పరాయి మగాడు చూడాల్సిన కర్మేంటి? నేను ఆడదాన్ని, మీ ఆవిడ ఆడదే కదా, మరైతే నన్నెందుకు ఇష్టపడుతున్నారు? పెళ్ళాం తీరిన కోరిక, ప్రియురాలు తీరిన కోరిక. మాటలు బాగానే నేర్చారు కానీ బయటకు వెళ్ళండి, మా ఆయన వస్తారు. మీ ఆయన రాడు, వారికి టూర్ల మీద ఆఫీస్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ నీ మీద లేదు. నీలాంటి దానికి నేనే గతి. నేను అలాంటి ఆడదాన్ని కాదు. నేను మాత్రం అలాంటి మగానే. నన్నేం చెయ్యకు ప్లీజ్. నిన్నేం చేయను, జస్ట్ రేప్ చేస్తాను, కావలిస్తే కేసు పెట్టుకో. నీలాంటి అందగత్తెని అనుభవించానన్న తృప్తితో ఎన్నేళ్ళైనా జైల్లో ఆనందంగా గడిపేస్తాను. ఎందుకలా వణుకుతున్నారు? మలేరియా జ్వరం ఏమైనా వచ్చిందా? కలరా వచ్చింది, ఎందుకు లేపావు? ఇదిగోండి మీ సెల్ ఫోన్. ఇదెవరిచ్చారు నీకు? పొద్దున్నే మీరు రఘు ఇంట్లో మర్చిపోయారని సరిత ఫోన్ చేసి చెప్తే తీసుకొచ్చాను. నా బట్టలు ఇస్తే ఇచ్చావా? ఇవ్వలేదండి. మరి అదే, చెప్పిన పని చేయు, చెప్పిన పని మాత్రం చేస్తావు. ఎలాహే దరిద్ర మంచి నిద్ర డిస్టర్బ్ చేశావు. నిన్ను సరిత ముట్టుకుంది కదా బుజ్జిముండా, ఎంత అదృష్టమే నీది. ఏమండి ఏమండి, ఏంటి ఈ టైంలో నిద్రపోతున్నారు? అంటే ఇప్పుడు దాకా నేను చూసింది కలన్నమాట. కల? ఏం కల? వీడకల్లే. పాప రఘు ఆఫీసు పని మీద థాయిలాండ్ పెడుతూ సరితను తీసుకువెళ్ళాట, అక్కడ రఘును చంపేసి సరితను రౌడీ మొక్కలు తీసుకెళ్ళినట్టు కాల్ వచ్చింది. బ్యాడ్ 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 బ్యాడ్. ఏంటి బ్యాడ్? పాపం కర్మ కొద్ది ఆ పిల్ల రఘును పెళ్లి చేసుకుంది. కొత్తగా పెళ్ళైనా ముద్దు లేదు ముచ్చటా లేదు, సరిత కాబట్టి అతగారితో కాపురం చేస్తుంది. అదే నేనైతేనా? ఏం చేసేదాను? మా బావతో లేచిపోయేదాన్ని.
బాబు బాగున్నాడని చెప్పింది. మీకు వీలైతే ఓసారి ఊరికి రమ్మంది. సరే, నాకు తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ పెడతావా? నేను స్నానం చేసి వస్తాను. భోంచేయరా. వద్దు సరిత, ఆకలిగా లేదు. లేదే, లోపలికి రండి. లేదండి, ఆయన కోసం ఎవరో వచ్చి గంట సేపటి నుంచి ఇంట్లో వెయిట్ చేస్తున్నారు. ఎక్కడున్నాడో ఏమో, ఎప్పుడు చెప్పేసావాడు కదా. ఎక్కడని వెతకని ఇద్దరిద్దరు మొహాన్ని. మంచం కింద పెట్టానండి. ఏవండి, పాలు విరిగిపోయాయి, నేను వెళ్ళి తీసుకుని వస్తాను. సరే, బయటికి గడేసుకుని వెళ్ళు, నీకు కాసేపు రిలాక్స్ అవుతా. పెళ్లి చేయలేక రెండో పెళ్లివాడైనా ఈయనకిచ్చి నన్ను కట్టబెట్టాను. ఎన్నోసార్లు ఈయనకు విడాకులిచ్చి వెళ్ళిపోదాం అనుకున్నాను, కాని పెళ్లి కావాల్సిన నా ఇద్దరు చెల్లెళ్ళు గుర్తొచ్చి ఊరుకుండిపోతున్నాను. ఈయనేమో ఎప్పుడూ తన మొదటి భార్యను గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ నా గురించి అస్సలు పట్టించుకోడు. ఆయన నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఏ రోజు నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకోలేదు. నేను మనిషినే కదా, నేను ఉప్పు కారం తింటున్నాను, నాకు కోరికలుండవా? ఓకే చందు గారు,
నిద్ర వస్తుంది, పడుకుంటాను. బాయ్, గుడ్ నైట్. హలో మీరా, కూర్చోండి. మీకు కాఫీ చేసి తీసుకొస్తా. వద్దండి వద్దండి. ఎందుకు? ఇప్పుడు మళ్ళీ చేయాలా? పర్లేదు, మీ చేతిలో ఉన్న కాఫీ ఇచ్చేయండి. అయ్యో, ఎంగిల్ చేశానండి. మీ ఎంగిలే కదా, ఇవ్వండి. అదేంటి ఇంత తీయగా ఉంది? లేదండి, చప్పగానే కలుపుకున్నాను. బహుశా మీ తీయడి పెదాల వల్ల చప్పటి కాఫీ కాస్త తీయగా ఉంటుంది. లేండి, మీరు భలే సరదాగా మాట్లాడతారండి. అదే మా శ్రీవారు అయితే ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వల్ల దీనంగా ఉంటారు. వాడంతే లేండి. సరిత గారు, మాటలో పడి మర్చిపోయాను. ఏం లేదు, ఆఫీసులో మా ఇంటికి మర్చిపోయాను. వెళ్ళి తీసుకుందాం అనుకుంటే ఆఫీస్ లాక్ చేస్తుంది. మీరేమి అనుకోనంటే ఈ రోజు ఇక్కడే ఎక్కడో పడుకుని వెళ్దామని. దాందే ఉందండి, ఎక్కడ పడుకుంటారో చెప్పండి. మా అన్న కూతురికి ఒంట్లో బాగోకపోతే కేకే హాస్పిటల్కి తీసుకెళ్లారంట. వెళ్ళొద్దాం అనుకుంటున్నాను. కాస్త తోడొస్తావా? మళ్ళీ పొద్దున్నే వచ్చేద్దాం. అయ్యో, ఉండండి, 5 నిమిషాలు వస్తా. అది కాదు సరితా, నేను ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు తొందరగా వచ్చేస్తే కలిసి వెళదాం. సరేనండి. ఓకే. చందుగారు, చందుగారు, సారీ అండి, డిస్టర్బ్ చేశాను. పర్వాలేదు, చెప్పండి. మాధవి బంధువులు ఎవరో హాస్పిటల్లో ఉన్నారట, తనకు తోడుగా రమ్మంటోంది, వెళ్తున్నాను. సరేనండి. చందుగారు, మీరు పొద్దున వెళ్ళేటప్పుడు కీస్ పాకెట్లో ఇచ్చి వెళ్ళండి. హలో, ఇల్లంతా వెతికినా కనిపించలేదు, ఎక్కడున్నారండి? కొంపలో చలేస్తుంటే పంచగుట్ట శ్మశానంలో చలి కాసుకుంటున్నాను. పెట్టాయి ఫోన్ దయమా. పాపం, ఏం కష్టం వచ్చిందో ఏమిటో, చిరాగ్గా ఉన్నారు.